మరికాసేపట్లో విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ప్రారంభం కానుంది. సిరిమానోత్సవ కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. సిరిమానోత్సవాన్ని చూడడానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దీంతో విజయనగరం వీధులన్నీ జనాలతో నిండిపోయాయి. జాతర నేపథ్యంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు. సిరిమానోత్సవానికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. రాజు, సిరిమానోత్సవం అంటే ఉత్తరాంధ్ర వాసులందరికీ కూడా ఒక పండుగ వాతావరణం. ఆ 3-4 జిల్లాలన్నీ కూడా అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ చూస్తూ ఉంటారు. ఈవెన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు సిరిమానోత్సవానికి సంబంధించి. ఈసారి ఎట్లా ఏర్పాట్లు చేశారు రఘురామకృష్ణరాజు? ఇటు సైడ్ నుంచి ఫస్ట్ టైం ఆయన అక్కడికి అటెండ్ అవుతున్నట్టున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సంబంధించి అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లన్నీ పూర్తవడంతో పాటుగా ఉదయం నుంచి సిరిమానకు సంబంధించినటువంటి మొత్తం అన్ని ఏర్పాట్లను అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అత్యంత వైభవంగా ఈ సిరిమానోత్సవం అనేది కొనసాగుతుంది. దసరా తర్వాత వచ్చే మొదటి మంగళవారం రోజున పైడితల్లి అమ్మవారికి సంబంధించినటువంటి ఈ సిరిమానోత్సవాన్ని అయితే నిర్వహిస్తారు. నా వెనక కనిపిస్తున్నటువంటిది మరికొద్ది నిమిషాల్లోనే ఈ సిరిమానోత్సవానికి సంబంధించినటువంటి ఉత్సవం స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే మనమైతే చూడొచ్చు. ముఖ్యంగా దాదాపుగా 60 అడుగుల పొడవు ఉన్నటువంటి చింత చెట్టుని సిద్ధం చేసి దాన్ని దాదాపుగా పూజలన్నీ నిర్వహించిన తర్వాత ఈరోజు ఆ సిరిమానును అదేవిధంగా ఆ ఇరుసుమాను అంటే కింద ఎడ్ల బండికి మనం ఏ విధంగా అయితే ఇరుసుని ఏర్పాటు చేస్తామో అదేవిధంగా ఈ సిరిమానును కూడా కింద నుంచి పై వరకు, పైనుంచి కింద వరకు అంటే తేలియాడుతూ లేచేలాగా ఒకవైపు సన్నగాను మరోవైపు బరువుతోనూ మనకి విజువల్లో కూడా కనిపిస్తుంది. సిరిమానుకి ఒక పీఠాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ పీఠం మీద ఇక్కడ పంతులు గారు అయితే కూర్చుంటారు. ఆయన ఆధ్వర్యంలోనే అంటే ఈ సిరిమానోత్సవం అంతా పూర్తిగా అయ్యే వరకు ఇదైతే పైనే ఉంటారు. మొత్తము ఇక్కడ నుంచి దాదాపుగా 200 మీటర్ల వరకు పొడవు ఉన్నటువంటిది అంటే ఆ పైడితల్లి అమ్మవారి ఆలయం దగ్గర నుంచి విజయనగరం రాజులకు సంబంధించి గజపతులకు సంబంధించినటువంటి కోట గోడ ఎక్కడైతే ఉందో ఆ కోట గోడ వరకు కూడా ఒకసారి వెళ్ళి తిరిగి మళ్ళీ ఆలయం దగ్గరికి చేరుకుంటుంది ఈ సిరిమాను. అప్పటికి ఒక రౌండ్ అయితే పూర్తవుతుంది. మొత్తము ఇట్లాగా 3 సార్లు ఆలయం దగ్గర నుంచి ఆ కోట గోడ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడ వరకు వస్తూ ఉంటుంది. ఈ 3 సార్లు వెళ్ళొచ్చేసరికి ఆ సిరిమానోత్సవం అయితే పూర్తవుతుంది. ఇంచుమించుగా 3 గంటల 15 నిమిషాల తర్వాత ఈ సిరిమానోత్సవం ప్రారంభించడానికి పూర్తి స్థాయి సన్నాహాలు అయితే చేశారు. ఎందుకంటే గత సంవత్సరం జరిగినటువంటి కొన్ని ఇబ్బందులు 5 గంటల తర్వాత స్టార్ట్ అవడంతో మొత్తము విజయనగరం అంతా కూడా జనసంధవంతో కిక్కిరిసిపోయింది. చీకటి పడినటువంటి నేపథ్యంలో ఎవరు ఎటు వెళ్ళాలి ఏంటి అనేది అర్థం కాలేదు. దీంతో వంశపారంపర్య ధర్మకర్తలుగా ఉన్నటువంటి అశోక్ గజరాజు ఖచ్చితంగా 3 గంటల తర్వాత ఈ సిరిమానోత్సవాన్ని ఖచ్చితంగా ప్రారంభించాలని అధికారులకు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే మరో 15 నిమిషాల్లో ఈ సిరిమానోత్సవాన్ని సిద్ధం చేయడానికి అంటే ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు అయితే జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్తో పాటుగా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, అదేవిధంగా విజయనగరం ఎమ్మెల్యే అంటే వాళ్లే విజయనగరానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వంశపారంపర్య ధర్మకర్తలు కావడంతో మొత్తం అంతా కూడా ఇక్కడే ఉండి అన్నింటినీ సంసిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సిరిమానకి సంబంధించినటువంటి మనం చూస్తున్నాం బ్యాలెన్సింగ్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి అంటే మొత్తం సిరిమానకి సంబంధించి చింత చెట్టుని ఒకవైపు తల భాగంలాగా ఉండేది డౌన్ చేస్తూ మొత్తం అంతా కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే పీఠాన్ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 265 ఏళ్లుగా ఈ సిరిమానోత్సవ నిర్వహణ అయితే కొనసాగుతుంది. ఇది 266వ సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు కేవలం విజయనగరం రాజులకు రాజ్య సామ్రాజ్యంలోనే గజపతుల సామ్రాజ్యంలో మాత్రమే జరిగేది, కానీ రాను రాను చుట్టుపక్కల జిల్లాలతో పాటుగా ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా ఉన్నటువంటి ఆ పైడితల్లి అమ్మవారికి సంబంధించి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటుగా సమీప రాష్ట్రాలైనటువంటి ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒరిస్సాల నుంచి కూడా భారీగా ఇక్కడికైతే భక్తులు వచ్చి
చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోరిన కోరికలు తీర్చే తల్లిగా భక్తులకు కొంగు బంగారంగా ఉన్నటువంటి అమ్మవారి మీద నమ్మకంతోనే ఆ ప్రజలు ఎంతో దూరం నుంచి అంగరంగ వైభవంగా ఈ పండుగని చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా విజయనగరానికి సంబంధించినటువంటి ఆడపడుచులు వాళ్ళు ఎక్కడెక్కడున్నా కూడా విదేశాల్లో ఉన్న సైతం వాళ్ళందరూ కూడా తిరిగి ఇక్కడికి వచ్చే ఇక్కడ వచ్చే ఆనవాయితీ అయితే కొనసాగుతుంది. వాళ్ళ అంటే ఆడపడుచు ఇది గజపతులకు సంబంధించినటువంటి ఆడపడుచు కావడంతో పైడితల్లి అమ్మవారిని ప్రతి కుటుంబంలోనూ వాళ్ళ ఇంటి ఆడపడుచుగా వీళ్ళైతే భావిస్తూ ఉంటారు. బొబ్బిలి యుద్ధం జరిగినటువంటి సమయంలో ఆ బొబ్బిలి యుద్ధంపై విజయం సాధించినటువంటి సాధించిన తర్వాత కూడా ముఖ్యంగా చూస్తే విజయరామరాజు మరణాన్ని తట్టుకోలేక అప్పుడు తట్టుకోలేక పైడితల్లి అప్పుడు మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మృతి చెందిన తర్వాత కూడా అమ్మవారిగా అవతరించి అమ్మవారిగా మారడం సినిమానోత్సవం జరపాలని కోరడం కలలోకి అయితే వచ్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ సినిమానోత్సవం దాదాపుగా 265 సంవత్సరాలుగా ఇప్పుడు జరిపారు. 266వ సంవత్సరంగా ఇక్కడైతే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తనకి గుడి కట్టి ప్రతి ఏటా పండుగ నిర్వహించాలని చిన్నప్పటి నుంచి తనను పెంచినటువంటి పరిచారకుడిగా ఉన్నటువంటి పతివాడ అప్పల నాయుడికి కళ్ళలో కనిపించడం, అదే పాటుగా అంటే తన ప్రతిమ అంటే దేవతగా నేను అవతారం చెందాను అని చెప్పి తన విగ్రహం పెద్ద చెరువు పశ్చిమ భాగంలో లభిస్తుందని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అప్పటి నుంచి దసరా తర్వాత వచ్చే మొదటి మంగళవారం ఖచ్చితంగా ఈ నిత్య పూజలు నిర్వహిస్తూ ఈ పైడితల్లి అమ్మవారికి సంబంధించినటువంటి సినిమానోత్సవం జాతరను అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ అప్పట్లో అంటే ఈమెకి పరిచారకుడిగా ఉన్నటువంటి పతివాడ అప్పల నాయుడే అమ్మవారి విగ్రహం ఎక్కడుందనేది కళ్ళలో రావడం కనిపెట్టినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అప్పుడు మొదటిసారి 265 సంవత్సరాల క్రితం అంటే మొదటిసారి సినిమానోత్సవం నిర్వహించినప్పుడు అప్పుడే ఈ పతివాడ అప్పల నాయుడు కూడా మొదటిసారి ఈ సినిమానోత్సవానికి సంబంధించి ఆ చెట్టు పైన అధిరోహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే తరతరాలుగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం బంటుమిల్లి వెంకట్రావు అనే వ్యక్తి ఈ సినిమానోత్సవానికి సంబంధించి ఇప్పుడు ప్రథమ పూజారిగా ఈ పూజలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోటి సినిమానోత్సవం స్టార్ట్ అయిన తర్వాత ఈ మొత్తం అంటే సినిమాను ప్రదర్శనగా వెళ్తున్నటువంటి ఈ అంటే ఈ మొత్తం 200 మీటర్ల దూరం మూడు రౌండ్లు వెళ్తున్నటువంటి వస్తున్నటువంటి సమయంలో భక్తుల ప్రతి ఒక్కరి చేతుల్లో ఖచ్చితంగా అత్తిపళ్ళనే ఉంటాయి. ఆ అత్తిపళ్ళని ఆ సినిమాను పైన ఉన్నటువంటి పూజారిని కొడుతూ ఉంటారు. దానికి కూడా ఎంతో చారిత్రక ఆధారం కూడా ఉంది. ఆ సినిమాని మీద ఉన్నటువంటి పూజారిని అత్తిపళ్ళతో కొడితే స్వయాన అమ్మవారి పూనుంటుంది కాబట్టి అమ్మవారిని అత్తిపళ్ళు తాకి తమ కోరిన కోరికలు నెరవేరుతాయనేది ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు గట్టి నమ్మకంగా కనిపిస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సినిమానోత్సవానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ చేయడం అత్యంత ఘనంగా ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మరికొద్ది సేపట్లో ఈ సినిమానోత్సవానికి సంబంధించి బంటుపల్లి వెంకట్రావు అయితే ఆ సినిమాని మీద తాను ఆసీనుడయ్యి మొత్తం 3 రౌండ్ల పాటు దాదాపుగా 3 గంటల పాటు ఈ సినిమానోత్సవం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే సంసిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. వాలంటీర్లు కూడా ఎక్కడికక్కడ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చక్రి ఆల్రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు. ప్రతిసారి లాగే ఈసారి కూడా సినిమానోత్సవం ఘనంగా జరగబోతోంది. పైడితల్లి అమ్మవారి పూజా కార్యక్రమంలో భాగమైనటువంటి ఈ సినిమానోత్సవ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. వీధులన్నీ కూడా కిక్కిరిసినటువంటి పరిస్థితి. దాదాపు 2 నుంచి 3 లక్షల మంది హాజరయ్యేటటువంటి ఈ కార్యక్రమానికి ప్రత్యేక బస్సులను కూడా నడుపుతున్నారు. అలాగే వాలంటీర్లు కూడా ప్రస్తుతం ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. తగిన ఏర్పాట్లు చేశారు. ఫైర్ ఇంజన్లు కావచ్చు, అలాగే అంబులెన్సులు కావచ్చు, ఎమర్జెన్సీ కోసం అటన్నింటిని కూడా ఏర్పాటు చేశారు. పోలీసులతో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. బ్యారికేడ్లు, వాలంటీర్లతో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం మనం చూడవచ్చు.